పాక్షికంగా ఉన్న నాలుగు కాళ్ల తిమింగలం అస్థిపంజరాన్ని ఈజిప్ట్లో కనుగొన్నారు. 4,30,00,000 సంవత్సరాల క్రితం జీవించిన 4 కాళ్ల తిమింగలం కొత్త జాతిని ఈజిప్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఉభయచరమైన ఫియామిసిటస్ అనుబిస్ శిలాజాన్ని పశ్చిమేడారిలో గుర్తించారు. ఈ తిమింగలం పుర్రే నక్కతలతో ఉండే ప్రాచీన ఈజిప్టియన్ మృత్యుదేవత అనుబిస్ ను పోలి ఉంది. అందుకే దీనికి ఆ దేవత పేరు పెట్టారు. ప్రస్తుత తిమింగలాల పూర్వీకులు 10 మిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై జీవించిన జింక లాంటి క్షీరదాల నుంచి అభివృద్ధి చెందాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాయల్ సొసైటీ బి ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం దాదాపు 600 కేజీల బరువు, 3 మీటర్ల పొడవున్న ఈ ఫియామిసిటస్ అనుబిస్కు వేటాడే జంతువులను పట్టుకోగలిగేలా బలమైన దవడ కూడా ఉంది. ఈ తిమింగలం ఉభయచరం, భూమిపై నడవడంతో పాటు సముద్రంలోనూ ఈదేది. ఈజిప్ట్లోని ఫాయుమ్ ఒయాసిస్ దగ్గర పాక్షికంగా ఉన్న ఈ తిమింగలం అస్థిపంజరాన్ని కనుగొన్నారు. మొట్టమొదటి తిమింగలాలు 5 కోట్ల సంవత్సరాల క్రితం మొదట దక్షిణాసియాలో పరిణామం చెందాయని భావిస్తున్నారు. 2011లో ఒక పాలయాంటాలజిస్టుల బృందం పెరులో 4,30,00,000 నాటి 4 కాళ్ల పురాతన తిమింగలం శిలాజాన్ని కనుగొంది. దానికి కాలి వేళ్ల మధ్య బాతుకాళ్లకు ఉండేలా చర్మం ఉన్నట్లు ఆ శాస్త్రవేత్తలు గుర్తించారు.